నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి. మనం ఇప్పుడు డాక్టర్ జయరా గారు చెప్పిన విషయంలో మనకి అర్థం చేసుకునేది ఏంటండి మేడం, రెండు వైపులా కూడా ప్రేమ అనేది కనిపిస్తుంది మనకి. అవును, అంటే కూతురు ఒక వ్యక్తి విషయంలో ప్రేమించి తండ్రి ప్రేమని పొందలేకపోవడం ఒక కారణం అయితే, ప్రేమ మిస్ అయిపోయింది, ప్రేమ కూతురు ప్రేమను నేను జారిపోయా నేనే బాధ తండ్రిలో ఉండటం వల్ల జరిగిందే తప్ప అది సారన్నట్టుగా స్వయం కుపాదం అపరాధమైంది. కానీ ఈ విషయంలో మార్చిలో గారు చనిపోవడం అనేది కొంచెం బాధాకరంగానే ఉంది. అక్కడ బిడ్డకి అన్యాయం జరిగి ఉంటది, దానికి 100% కరెక్ట్. దాన్ని ఎవరు మనం ఆపాదించలేదు ఎవరి విషయంలో కూడా. కానీ ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సిందంటే సార్, బిడ్డల మీద తండ్రులు ఇంత ప్రేమ పెంచుకోవడం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఆడబిడ్డ ఎప్పుడు అక్కడ బిడ్డే, అందుకని జరిగింది ఏదో వివాహం జరిగినప్పుడు వాళ్ళని సంతోషంగా వదిలేసి ఉంటే ఇలాంటి అకృత్యాలు జరిగి ఉండవు కాదని నా ఒపీనియన్ అండి. తప్పకుండా ఈ విషయంలో కొంచెం ప్రభుత్వం కూడా కొంచెం శ్రద్ధ చూసి ఆ విషయంలో కొంచెం వాళ్ళకి కోఆపరేట్ చేస్తుంటే ఇంత జరిగేదేం కాదేమో. అంటే పెద్దల మధ్యలోకి తీసుకొచ్చి వాళ్ళ ప్రేమ వివాహాన్ని సమక్షంలో పెద్దల సమక్షంలో జరిగిందేదో జరిగిపోయింది, ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి వాళ్ళని దాన్ని మనం ప్రభుత్వం కూడా కొంచెం సర్దుబాటు చేస్తుంటే బాగుండేదో అనిపిస్తుంది. కానీ ఇక్కడ కూతురు తండ్రి దగ్గరికి పోకపోవటం కూడా కొంచెం బాధాకరంగా ఉంది మేడం గారు. ఈ విషయంలో నేను చాలా బాధపడుతున్నాం. థ్యాంక్ యూ ఫర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ గాజువాక నుంచి భారతి గారు, నమస్తే అండి. నమస్తే అండి. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఈ రోజు యాక్చువల్లీ మానవత దృక్పథంతో మారుతీరావు గారు చనిపోవడం అనేది చాలా బాధ అనిపించింది అండి. నాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, అది నాకే జరిగిందేమో అన్నంత బాధగా ఉందండి. కారణం ఏంటంటే ఇద్దరికి చిన్నప్పటి నుంచి ఒకే ఒక్క కూతురు లేక పుట్టింది. చిన్నప్పటి నుంచి కొంచెం ఫ్రీగా ఏదో వదిలి మామూలుగా ఉన్నంత మాత్రాన ఆ పాప ఏంటంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అంతా చిన్నప్పుడు సిచ్యువేషన్ తెలిసి ఉంటదండి. పామట్లు ఆ క్యాష్ లో ఏంటంటే కొంచెం కట్టుబాట్లలో కూడా పెంచి ఉండొచ్చు. దాన్ని తను ఫ్రీడమ్ గా స్కూల్ లెవెల్ లో ఒక అబ్బాయితో షేర్ చేసుకోవడం తప్పేం కాదు, ఎందుకంటే స్కూల్ లెవెల్ లో ఇండివిజువల్ గా అందరూ ఫ్రెండ్షిప్ చెయ్యొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ అమ్మాయి ఇట్లా లవ్ చేసిందన్న విషయం తండ్రి ఇప్పుడు జయరామ్ గారు అన్నట్టు క్యాస్ట్ అవనియండి, లేకపోతే సొసైటీలో అతను ఏ విధంగా డబ్బులు సంపాదించి మంచి పొజిషన్ లో ఉన్నాడో అన్నిటికీ కారణం కూడా అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే నా కూతుర్ని మంచి పొజిషన్ లో చూసుకోవాలి అన్న ఇదితోని. కానీ అక్కడ వచ్చేసరికి ఆయన చెప్పినట్టు సామాజిక ఇది మాత్రం అక్కడ ప్రత్యేకించి చూస్తారండి, తప్పకుండా చూస్తారు. ఎందుకంటే సొసైటీ అది ఎంత మన ముందుకు జరగాలనుకున్నా అది జరగదండి. ఎందుకంటే మన ఇప్పుడు జయరామ్ గారు ఇలా పక్కకి వెళ్ళేసరికి మన ఇంట్లో ఎవరైనా జరిగిందనుకోండి మన ఇంట్లో మనోళ్ళే మనల్ని పొడుస్తారండి. అంటే ఆయనకి అర్థం అవ్వడం చెప్తున్నారు. అంటే అలాంటి సిచ్యువేషన్ లో మారుతీరావు గారు ఒక ఆ అబ్బాయిని ఎలా పోతే అలా పోయాలని వదిలేసి ఉంటే బాగున్ను. అంటే ఆయన ప్రేమ మితిమీరిన విషప్రేమలాగా అయిపోయి ఏంటంటే ఆ అబ్బాయిని చంపేయడం అనేది చాలా తప్పండి. అంటే ఒక మనిషిని చంపే హక్కు ఎవ్వరికీ లేదండి. సో ఆయన అక్కడ రాంగ్ స్టెప్ చేయడానికి కూడా పాపే కారణమండి. ఎందుకంటే నువ్వు చేసుకొని పెళ్లి చేసుకొని శుభ్రంగా ఎక్కడికో కొంచెం దూరంగా వెళ్ళిపోయి తెలియని ప్రాంతంలో వెళ్ళిపోయి తను ఉండొచ్చు, కానీ అక్కడే ఫోటోషూట్ చేసి అక్కడే స్క్రీన్ టీవీలు పెట్టి అక్కడే ఫంక్షన్ చేసుకుంటే ఒక తండ్రికి ఒక ఎలా అనిపిస్తుందండి. అతను ఆ కక్షకు పెరగడానికి కూడా అమ్మాయి కారణం అండి. అంటే నేను అమ్మాయిని కూడా తప్పు పట్టను, కానీ తన అలా తెలివి తక్కువతనం చేసుకోవడం వల్ల సేమ్ ఇప్పుడు మారుతీరావు గారికి ఆ కక్ష పెరిగి అక్కడ అలా చేసేస్తారండి. అంతే, అంతకు మించి వాళ్ళు ఇద్దరి మధ్య లేదు. కాకపోతే ఈ అమ్మాయి చేసింది అక్కడ ఆ తప్పండి, ఇక్కడ ఏంటంటే ఈయన ఏం చేసిందంటే ఈ అబ్బాయిని చంపేయడం తప్పండి. తర్వాత ఈయన నిజంగా చచ్చిపో ఈయన పిరికోడైతే ఆ రోజే చచ్చిపోదునండి. జైలుకి వెళ్ళినప్పుడు కానీ కూతుర్ని ఇలా చేసినప్పుడు కానీ నాకెందుకో ఇతను పిరికితనం అనిపించట్లేదు. ఒక ఏమంటారంటే ఇంత జరిగినా సరే ఏదో ఇతనికి వేరే వేరే కారణాలు ఇంకేవైనా ప్రెషర్స్ ఉండుంటాయండి. ఎందుకంటే ఇతను ఈ కేవలం ఈ యొక్క ఇష్యూ కేసు వస్తుందని అన్ని తెగించి అతను ఆ సిచ్యువేషన్ లో ఇన్నాళ్ళు బతికాడంటే నాకు తెలిసి అతనికి ఇంకేవో కారణాలు కూడా ఉండుంటాయండి, దాని వల్ల కూడా చనిపోయి ఉంటాడు. కానీ ఏదైనా అమృత ప్లస్ మారుతీరావు గారిది ఇప్పుడున్న తెలంగాణ అని ఆంధ్ర అని ఎడ్యుకేషన్ లో పెట్టాలండి. ప్రతి ఆడపిల్ల ప్రతి మగపిల్లడు తల్లిదండ్రులు ఇది ఎడ్యుకేటెడ్ గా ఒక లెసన్ పెట్టండి మోరల్ సైన్స్ కింద, నేను అది మాత్రం చెప్తున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ భారతి గారు. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి వేణు గారు, నమస్తే అండి. హలో హలో వేణు గారు. హలో నమస్తే అండి, మాట్లాడండి వేణు గారు. ఇప్పుడు మీరు తీసుకున్న దానికి మేడం మిస్ చేస్తున్నాను. చెప్పండి, మాట్లాడండి మేడం. ఇప్పుడు ఈ మొత్తము ఎపిసోడ్ ద్వారా మన సమాజం ఒక మంచి గుణపాఠం నేర్చుకోవాలండి. మారుతీరావు గారు వాస్తవానికి ఇంత దారుణానికి తెగబ అంటే రెండు నేరాలు చేశాడండి అతను. ఫస్ట్ ప్రణయం చంపించడము మొదటి నేరం అయితే, ఆత్మహత్య కూడా మహాపాప నేరం అండి రాజ్యాంగం ప్రకారం. రెండు నేరాలు చేశాడు. కానీ ఇక్కడ ఉన్న మన సమాజం ఏ విధంగా ఆలోచిస్తుందంటే, ప్రణయిని చంపినప్పుడు
మారుతీరావును వెనకేసుకొచ్చారు. ఇప్పుడైతే ఇంకా దారుణమైన సానుభూతి కురిపిస్తున్నారు. దీనివల్ల మన సమాజం ఏం నేర్చుకుంటుందండి? అంటే వేరే అమ్మాయిలను ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు కదా, మరి వీళ్ళు ఒక ఒక ఇండియాను మరొక ఇండియాను ప్రేమిస్తే చంపేసేయొచ్చా అండి? అంటే ఎటువైపు వెళ్తున్నామండి మనం? అంటే 2020 నుంచి ముందుకెళ్తున్నామా, ఆటవిక సమాజంలోకి వెళ్తున్నామా? మనందరము ఈరోజు బీజేపీ అధికార పార్టీగా ఉన్నది కేంద్రంలో, మనందరం హిందువులము, హిందువుల రక్షణ కోసము వేరే పాకిస్తానుడు వచ్చేదో చేస్తుండు, వేరే వాడు వచ్చేదో చేస్తుండు అని చాలా చెప్తున్నారు. మరి ఒక హిందువు అంటే ఒక ఇండియన్ మరొక ఇండియన్ను ప్రేమించడము తప్పు అనే ఈ తత్వాన్ని ఎందుకు పెంచి పోషిస్తున్నారండి? ఏమన్నా అర్థం ఉన్నదా అండి వీళ్ళు మాట్లాడేదానికి? నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చూస్తున్నాము, ముఖ్యంగా లేడీస్ అండి, లేడీస్ అతి దారుణంగా అమృతం తిట్టడం. మారుతీరావు గారు ఏం చేశారు? ఇప్పుడు ఆయన చనిపోయారు, ఆయన గురించి అది కాదు, అసలు మన సమాజం ఏం చేద్దాం అనుకుంటుంది? శ్రీరెడ్డి ఒక పోస్ట్ పెట్టిందండి, మీరు గుర్తించండి, షేమ్లెస్ అని చెప్పేసి. అసలు శ్రీరెడ్డి అమృతను షేమ్లెస్ అని అనడం ఎంత దారుణమండి! అసలు మారుతీరావు కాదండి అమృతను చంపాలి అంటే ప్రణయ్ మీద వీళ్ళ మీద చేయాల్సింది, అసలు శ్రీరెడ్డి తండ్రి ఏం చేస్తున్నాడండి? నిజంగా మన సమాజానికి ఎవరి వల్ల హాని అండి? శ్రీరెడ్డి వలన, అమృత వలన? అంటే నేను ఆమెను తక్కువ చేయడం అని కాదు, ఆ స్థాయిలో ఉన్న ఆమె కూడా అమృతను తిట్టే స్థాయికి వచ్చింది అంటే అంటే వీళ్ళని ఏమని అర్థం చేసుకోవాలి చెప్పండి? కులతత్వం అనేదండి గుర్తుపెట్టుకోండి, ఒక భారతీయుడు మరొక భారతీయుడిని కలవకుండా ఇంకా ఎంత కలవ చూసుకున్నాం? దీని వల్లనే కదా 1300 సంవత్సరాలు మనం బానిసత్వంలో మలిగిందండి. థ్యాంక్ యూ వేణు గారు. నెక్స్ట్ ప్రకాశం జిల్లా నుంచి బ్రహ్మానంద రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. మీరు తప్పుగా అర్థం చేసుకోము అంటే నాదొక సజెషన్. మీ అభిప్రాయం? ఈ సబ్జెక్టు ఒక కుటుంబ సమస్య మేడం, ఇది దాన్ని ఇట్లా పబ్లిక్ చర్చల్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదేమో అని నేను పర్సనల్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇది ఎవరి ఇండివిజువల్ వాళ్ళకి ఇంట్లో జరిగితే గాని వాళ్ళలో పరకాయ ప్రవేశం చేస్తే దాని ఫీలింగ్స్ వాళ్ళకి అర్థం అవుతాయి మేడం. తప్పులు అనేవి ఈ ఇతర పక్షాన జరిగినాయి, ఆ అమ్మాయి పక్షాన జరిగినాయి అనేది నేను పర్సనల్ గా ఫీల్ అవుతున్నాను. మనం పిల్లల్ని, నేను ఒక సీనియర్ సిటిజన్ గా మాట్లాడుతున్నాను మేడం, పిల్లల్ని మనం ఎంతగా ప్రేమిస్తామంటే ఆ పిల్లలతో మన లైఫ్ అనుకొని మనం ప్రేమిస్తాము. అలాంటి తండ్రి ప్రేమ అతని దగ్గర ఉంటే పిల్లల్లో కూడా అలాంటి భావన ప్రేమించుకోవటం తప్పు కాదు మేడం, ప్రేమించవచ్చు, ప్రేమ పెళ్లి చేసుకోవచ్చు. కానీ అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులు కూడా ఒప్పించుకొని చేసుకోవాల్సిన బాధ్యత పిల్లల్లో ఉండాలి అనేది నా పర్సనల్ అభిప్రాయం మేడం. తల్లిదండ్రులు ఒప్పించుకొని చేసుకుంటే ఈ సమస్యలు రావు. ఒప్పుకోనప్పుడు తల్లిదండ్రుల భావాలకే మొగ్గు చూపడం అనేది సమంజసం. ఇక్కడ క్యాస్ట్ నేను మాట్లాడలేదు, ఫైనాన్స్ గురించి మాట్లాడలేదు మేడం. ఒక తండ్రి కూతురు, కొడుకు తండ్రి, ఈ బంధాల గురించే మాట్లాడుతున్నాను. పిల్లలకు కూడా అంతే బాధ్యత ఉంటది అనేది నేను భావిస్తున్నాను. అతను ఎప్పుడైతే అతను ఈ కులహంకారంతో చంపాడని ఆ రోజుల్లో మనం పేపర్ల నిండా వచ్చింది, మీడియా అంతా వచ్చింది. ఇంకా అతను అభియోగాలే ఫేస్ చేస్తున్నాడు, ఇంకా శిక్ష దాకా రాలేదు. అతను నేరస్తుడు, అప్పుడు శిక్ష పడ్డాకనే అతను మనం నేరస్తుడు అనాలి. ఇప్పటి వరకు అయితే అతను అభియోగాల్లోనే ఉన్నాడు, నిందితుడుగానే ఉన్నాడు. కానీ అతను చంపడం, అతను ఎవరు చంపినా గానీ ఆ చంపడం అనేది చాలా దారుణం. ఒక వ్యక్తి యొక్క ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు. వాళ్ళ మానాలు వాళ్ళని వదిలేసి వాళ్ళ బతుకు వాళ్ళని బతుకనిచ్చి డీలింక్ చేసుకున్న తన బతుకు తను బతుక్కుంటే ఎవరికి సమస్య వచ్చేది కాదు మేడం. కానీ అతను ఎందుకు అలా ఫీల్ కాలేకపోయాడు అనేది నేను పర్సనల్ గా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రహ్మానంద రెడ్డి గారు. నెక్స్ట్ నెల్లూరు నుంచి అశోక్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి అశోక్ గారు. ఇప్పుడు అమృత ఫాదర్ ఆయన చనిపోయాడు కదా, మారుతీరావు గారు, అవును, అది ఆ పిల్లల మీద ఉన్న ప్రేమే ఆయనకి కారణం అయినట్టు. మరి ఈ రోజుల్లో ఒక కూతుర్ని మంచి బతికేటట్లు చూడాలని ఒక ఆశ అనేది పేరెంట్స్ అనేది కంపల్సరీ ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు పేద బిచ్చి అయితే దానికి వేరేగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు నా కూతురు కూడా ఉన్నత స్థానంలో బతకాలని ఒక ఆశ అనేది ఉండడం సహజం. కానీ వీళ్ళు పేరెంట్స్ చేస్తున్న తప్పు కూడా ఉంది. ఏంటంటే పిల్లల్ని కనాలి కానీ పిల్లల కూడా మనం కలగనాలి,
పిల్లల భవిష్యత్తు కూడా మనం కలగండం అనేది కూడా పేరెంట్స్ తప్పే. ఓకే, ఆమె కనీసం 18 సంవత్సరాలకే ప్రేమించింది. ప్రేమించి వెళ్ళిపోయేటప్పుడు కనీసం తల్లిదండ్రులని ఒప్పించాలనే ఇంగితం కూడా ఆమెకు లేకుండా పోయింది. రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి అశోక్ గారు. నెక్స్ట్ అమలాపురం నుంచి ప్రసాద్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి ప్రసాద్ గారు. మేడం, అమ్మాయి పేరు మర్చిపోయాను. అమ్మాయి అమృత, అమృత సారీ అమృత. నేను ఉమెన్స్ డే సందర్భంగా ఆ తల్లికి, ఆ కన్న పాపానికి ఆమె తల్లి కావడికి చెప్తండి నిన్న. అది అయితే ప్రేమ అనేది రెండు కుటుంబాలు కలిపేదే ఉండాలి, కానీ రెండు కుటుంబాలు నాశనం చేసేది అయి ఉండకూడదని నా అభిప్రాయం ఉంది. ఆమె ప్రేమించింది తల్లిదండ్రులు ఒప్పించుకోకపోతే దూరం వెళ్తే ఎక్కడో కళ్ళు కనపడకుండా బతకాలి, ఇక్కడే ఉండి ఆ తండ్రి ఎంత బాధ అనుభవించి ఉంటాడో. అది కొంతమంది కాల్స్ కూడా మాట్లాడుతున్నాడు, ఇంకా కులపిచ్చు ఉంది. కులపిచ్చు అనేది పోదండి, అది లేదో చెప్పినంత మాత్రం పోదు. కులపిచ్చు ఎవరికి లేదండి, కులపిచ్చు అందరికీ ఉంది. కులపిచ్చు లేకుండా ఈ కుల రిజర్వేషన్లు అనిపించి వాడు కులపిచ్చలేదా, లేకపోతే కులం పేరు మీద కేసులు పెట్టి వాడు కులపిచ్చలేదా? అది వదిలేస్తారా, వదిలేమంటే అది వదలరు కదా. అది పోనంత కాలం ఇది పోదు, ఇది అలానే ఉంటది. అలాని మనిషిని చంపడం అనేది తప్పు, దాన్ని ఎవరు సమర్థించరు. కాబట్టి ఈ రోజు చంపాడు ఆ పశ్చాత్తాపం, ఆయన చచ్చాడు కూతురు గిఫ్ట్ కింద ఇచ్చినట్టు ఆ తండ్రి. రైట్ అండి, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. నెక్స్ట్ విజయవాడ నుంచి ఎన్ఎస్ఆర్ మూర్తి గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా, మాట్లాడండి.